नमस्ते वेलकम टू एसलाइन न्यूज़ लाइन पार्वती बुलेटिन मुंदुगा हेडलाइंस चूद्दाम। असुरु नयनाल मध्य मंत्री श्रीनिवास गौड़ तंड्री नारायण गौड़ अंत्यक्रियलु निवाळ्लु अर्पिंचिन राजकीय प्रमुखुलु भूतपूर् मंडलम गोपलापूर् ग्रामंलो क्रिकेट टूर्नमेंट मुगिंपु कार्यक्रमानिकि हाजरैन प्रमुख सामाजिकवेत्त पवन कुमार यादव क्रीडलकु क्रीडाकारुलकु तन संपूर्ण मद्दतु उंटुंदनि वेल्लडि बोम्रस्पेट मंडल केंद्रंलो टीआरएस पार्टी सभ्यत्व नमोदुनु प्रारंभिंचिन एम्मेल्ये पट्नं नरेंदर् रेड्डि मंत्री श्रीनिवास गौड़ तंड्री नारायण गौड़ हैदराबाद यशोदा आस्पत्र में चिकित्स पोंदुतु आदिवार मध्यान कन्नमूशारु आयन पार्थिव देहानिकी राजकीय प्रमुखुलु निवाळुलर्पिंचारु सोमवार जिला केंद्रंलोनी श्रीनिवास कॉलनी नुंची नारायण गौड़ अंतिम यात्र प्रारंभमै पालकोंड वद्द गल व्यवसाय क्षेत्र में मुगिशायि अंतिम यात्रलो पार्टी नायकुलु कार्यकर्तलतो पाटु अशेष जनवाहिनि पाल्गोन्नारु असुरु नयनाल मध्य नारायण गौड़कु मंत्री तुदि वीडुकोलु पलिकारु Thank you.
కొడంగల్ నియోజకవర్గంలోని బొమ్రాస్పేట మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రచారం చేస్తూ సభ్యత్వాలను చేయించాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. రైతు బంధు, రైతు భీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలు దేశంలో ఎక్కడా లేవని, ఒక్క తెలంగాణలో మాత్రమే ఉన్నాయని తెలిపారు. కొడంగల్ నియోజకవర్గంలో 50,000 సభ్యత్వ నమోదు లక్ష్యంగా ఉన్న రెట్టింపు స్థాయిలో సభ్యత్వాలను చేస్తామని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అరుణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి, వైస్ ఎంపీపీ నారాయణ రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒక సంవత్సరం నుంచి మన కరోనా వచ్చి ఆర్థిక మాంద్యం వచ్చి మొత్తం ఇబ్బంది అయింది. మనకు వచ్చే ఆదాయం అంతా తగ్గిపోయింది. గతంలో చూసినాం ట్రైన్లు బంద్ అయినాయి, బస్సులు బంద్ అయినాయి, అన్ని బంద్, హోటల్ అన్ని బంద్ అయ్యి లాక్డౌన్ పెట్టి ఇన్కమ్ అంతా తగ్గిపోయింది మనకు. అట్లా తగ్గడం వల్ల ఆదాయం అంతా తగ్గినందుకు మనకు ఈ ఒక వన్ ఇయర్ దాకా మనకి ఏం బడ్జెట్ రాలేదు. రోడ్లకు కానీ ఎక్కడ గ్రామ పంచాయతీలకు కానీ ఎక్కడ రాలేదు. ఈ మార్చిలో బడ్జెట్లో పెడతా ఉన్నాడు. తప్పకుండా ఇప్పుడు మన బొమ్రాస్పేట మండల కేంద్రం ఉంది, దానికి రోడ్ సీసీ రోడ్ వేసుకోవాలి, ఇంకా అనేక కార్యక్రమాలు చేసుకోవాలి. మాట ఇచ్చినాం గతంలో, తప్పకుండా చేద్దాం. ఈ మార్చి తర్వాత ఒకటొకటి అన్నీ కూడా కంప్లీట్ చేసుకుందాం. అదే కాకుండా రాబోయే రోజులలో మార్చి తర్వాత డబుల్ బెడ్రూమ్ చెప్పిన అవి కూడా వస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా ఈ మార్చి బడ్జెట్లో డబుల్ బెడ్రూమ్ నిధులు కూడా వస్తాయి. కొత్త పెన్షన్ కూడా చెప్పినాం మనం.
58 అన్నా మొన్నే ముఖ్యమంత్రి గారు మీటింగ్ లో చెప్పినాడు తప్పకుండా ఈ మార్చ్ బడ్జెట్ తర్వాత కొత్త పెన్షన్లు డబుల్ బెడ్రూమ్ ఈ రెండు కూడా స్టార్ట్ అవుతాయని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నా అదే కాకుండా బొమ్మరాజపేట గ్రామానికి సంబంధించి ఇంతకుముందే మహేష్ కుమార్ శేఖర్ గారు అంతా పెద్దలు చెప్పినట్టు ఇక్కడ గతంలో మీటింగ్ పెట్టి చాలా మందికి ఇచ్చినాం కొంతమందికి బాత్రూమ్ డబ్బులు రాలే అంటున్నారు ఇప్పుడే ఎండి వారితో మాట్లాడాలి కుమార్కి ఒక పథకం అందుతా ఉన్నారు పుట్టిన బిడ్డ కాడికి వెళ్ళి వచ్చే వరకు కూడా అన్ని పథకాలు ఉన్నాయి చదువుకు చూస్తే ఈరోజు రెసిడెన్షియల్ స్కూల్ పెట్టినాడు ఎక్కడ చూసినా బీసీ ఎస్సీ ఎస్టీ రెసిడెన్షియల్ పెట్టి ఒక్కొక్క విద్యార్థికి 120,000 రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు మన విద్యను అందిస్తూ ఉన్నాం అదేవిధంగా పై చదువులు చదువుకోవాలంటే వాళ్ళకి 20 లక్షల రూపాయలు ఇక్కడ బయట పోవాలంటే వాళ్ళకి ఇస్తూ ఉన్నారు అదే కాకుండా ఈరోజు మైనార్టీ రెసిడెన్షియల్లు బీసీ రెసిడెన్షియల్ ఎస్టీ రెసిడెన్షియల్ ఇప్పుడే కొడంగల్ కంప్లీట్ కాకపోతుంది ఈరోజు బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కూడా సేవలలో ఉండడానికి ఇక్కడ షిఫ్ట్ చేస్తూ ఉన్నాం ఎస్సీ దాని ముందు మొదటగా షిఫ్ట్ చేస్తూ కొడంగల్లో ఆ చేవెల్లో మారుమూల ప్రాంతంలో ఉన్నదాన్ని ఇక్కడ ఒకటి ప్రారంభిస్తున్నాం నెక్స్ట్ ఇయర్ మొత్తం ఒక అన్ని కొన్ని కూడా ఆ శాద్నగర్ ఉన్నది అక్కడ ఒకటి 2-3 ఉన్నాయి అవి కూడా ఇక్కడ షిఫ్ట్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించాడు అవి కూడా ఒకటొక స్కూల్లోని ఇక్కడ షిఫ్ట్ చేయబోతా ఉన్నాం ఇదే కాకుండా మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక విద్యాపరంగా కానీ హెల్త్ పరంగా అన్ని రైతుల పరంగా 24 గంటల కరెంట్ ఇస్తున్నాం రైతు బంధు ఎకరకు 15,000 రూపాయలు ఇచ్చినాం రైతు బీమా ఏ రైతు కూడా ఏ కారణాల చేత దానిపైన 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి వస్తూ ఉన్నాయి అదే కాకుండా ఈరోజు కళ్యాణ షాజీ ముబారక్కి 116,000 రూపాయలు ఇస్తూ ఉన్నాం ఇలాంటి పథకాలు అన్నీ కూడా ఇంటింటికి గడప గడపకు అందుతున్నాయి కాబట్టి మీరు అందరూ కూడా ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మన పథకాలు చెప్పుకుంటూ మన సభ్యత్వం తీసుకోవాలని చెప్పి పార్టీ సభ్యత్వం అందరూ కూడా తీసుకోవాలి గతంలో కన్నా ఇంకా రెట్టింపు సభ్యత్వాన్ని చేయాలి ఇది రెండోసారి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొదటిసారి చేసుకుని ఇప్పుడు రెండోసారి చేస్తూ ఉన్నాం కాబట్టి తప్పకుండా గతంలో కన్నా ఇంకెక్కువ రెట్టింపు చేయండి అదే కాకుండా గతంలో ఎవరైతే 3,000 తీసుకున్న వాళ్ళకు కూడా కంప్లీట్ చేయమని చెప్పి తప్పకుండా రేపు మీటింగ్ పెడతాడు 10 గంటలకు వస్తాడు మీ అందరూ కూర్చోబెట్టుకొని ఎవరైతే ఇయ్యలేదో వాళ్ళందరూ కూడా రేపు సాయంత్రం కల్లా మీకు మధ్యాహ్నం కల్లా అన్ని డబ్బులు విడిస్తాను నేను మాట్లాడినా మళ్ళీ ఇంకోసారి మాట్లాడి చెప్తాను మహేష్ అందరు కూర్చొని చేసుకోండి సభ్యత్వం అందరూ కూడా తప్పకుండా ప్రతి ఒక్క ఇంటికి సభ్యత్వం చేరాలి కేసీఆర్ గారు పథకాలు ఇంటింటికి చేరుతున్నాయి కాబట్టి సభ్యత్వం కూడా పార్టీ ఉండాలి ఈసారి మనకు ఐడెంటిటీ కార్డు కూడా ఈసారి తప్పకుండా ఐడెంటిటీ కార్డు కూడా ఇస్తూ ఉన్నారు ఓటర్ ఐడి మనకు ఎట్లయితే ఓటర్ ఐడి కార్డు ఇస్తారో పార్టీ తరఫున కూడా ఐడెంటిటీ కార్డు కూడా రాబోతూ ఉంది మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పిన మీటింగ్లో అదే కాకుండా ఈ ఇన్సూరెన్స్ కూడా ఎట్లయితే రైతు భూమికి వస్తుందో ఏ కారణాల చేత దానిపైన ఆ రైతు కుటుంబానికి ఎట్లా 5 లక్షలు వస్తున్నాయో ఈ పార్టీ పరంగా చేసే ఇన్సూరెన్స్కు ఆ విధంగా లేదు ఇది కాబట్టి ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకుపోయినాం పరిశీలిస్తా అన్నాడు తప్పకుండా ఎట్లయితే రైతు బీమా వస్తుందో దీంట్లో ఒక 4 గుట్లకి మాత్రమే ఉంటుంది కరెంట్ షాక్ కొట్టిన పాము గరిచిన పిరుగుబడ్డ లేదంటే వాటర్ రోడ్ యాక్సిడెంట్ అయితేనే మనకు బీమా వస్తుంది వేరే దానికి రాదు ఈ పార్టీ సభ్యత్వానికి రాదు దానికి పోస్ట్ మార్టం చేపియాలి ఇవన్నీ ఉంటేనే పార్టీ సభ్యత్వం వస్తుంది కాబట్టి అట్లా కాకుండా జనరల్గా కూడా వచ్చినట్టు పరిశీలించమని చెప్పినా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకుపోయినా అది కూడా చేస్తాడు తప్పకుండా గతంలో మాదిరిగా మీరు అందరూ పెద్ద ఎత్తున పార్టీ సభ్యత్వం చేయాలని మీ అందరూ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్ద ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వాన్ని ఇస్తాయని యువకులు క్రీడలను తమ జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని ప్రముఖ సామాజికవేత్త కేఆర్ ఫౌండేషన్ చైర్మన్ కావలి పవన్ కుమార్ యాదవ్ అన్నారు దేవరకద్ర నియోజకవర్గం బూత్పూర్ మండలం గోప్లాపూర్ గ్రామంలో పవన్ కుమార్ యాదవ్ యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ను ముగింపు కార్యక్రమానికి పవన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులు కష్టపడి జిల్లాకు రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు నియోజకవర్గంలో మంచి ప్రతిభావంతులైన క్రీడాకారులు తనను సంప్రదిస్తే ప్రోత్సహిస్తానని తెలిపారు గ్రామీణ క్రీడాకారులు మరుగున పడిపోకూడదనే ఉద్దేశంతోనే నియోజకవర్గంలో క్రీడల పోటీలు పెట్టి ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు రాబోయే రోజుల్లో క్రీడలకు క్రీడాకారులకు నా సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు అదేవిధంగా తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను కూడా విస్తరిస్తున్నామని తెలిపారు
ఈరోజు గోపలాపూర్ విలేజ్ లో నియోజకసాయి క్రికెట్ టోర్నమెంట్ 9వ తారీఖు రోజు ఏర్పాటు చేయడం జరిగింది. నేనే వచ్చి ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా ఒక 24 టీములు రావడం జరిగింది. ఈరోజు ఫైనల్ గా గోపలాపూర్ అప్పన్నపల్లి విలేజ్ లో ఫైనల్ రావడం జరిగింది. ఫైనల్ విజేతలో మొట్టమొదట గోపలాపూర్ విలేజ్ లో రావడం జరిగింది. సెకండ్ విజేత అప్పన్నపల్లి రావడం జరిగింది. క్రీడలో గెలుపు ఓటమి సహజం. రాబోయే రోజుల్లో నియోజక స్థాయి క్రికెట్ టోర్నమెంట్ అలానే ప్రతి గ్రామంలో కబడ్డీ పోటీలు, వాలీబాల్, చెస్, క్రికెట్ ఇలా చాలా గేమ్స్ ఉన్నాయి. లాస్ట్ టైం కూడా చాలా టోర్నమెంట్ నేను వెళ్ళడం కూడా జరిగింది, చెప్పడం కూడా జరిగింది. ఈరోజు కూడా ఈ గోపలాపూర్ విలేజ్ నుంచి చెప్తున్నా, ప్రతి విలేజ్లో ప్రతి గ్రామంలో అన్ని స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం. మా కేఆర్ ఫౌండేషన్ ద్వారా ఇంకా ఈ సమ్మర్లో చాలా ఉధృతంగా ఉంటుంది. నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకించి ఈ గ్రామ ప్రజలకు, యువకులకు ధన్యవాదాలు. ముత్తు మండలం నియోజకవర్గం దేవరకద్ర గత వారం రోజులుగా మన టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. మనకి మన కావాలి పవన్ కుమార్ అన్న గారిని ఆహ్వానించిన ద్వారా ఆయన ఫస్ట్ ప్రైజ్ 15,000, సెకండ్ ప్రైజ్ 10,000 ఇవ్వడం జరిగింది. ఈ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ మరిన్ని టోర్నమెంట్ నిర్వహించడానికి రెడీగా ఉన్నాం. మహబూబ్ నగర్ పట్టణంలోని శివశక్తి నగర్ లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న లారీని ఓవర్టేక్ చేయబోయిన బైక్ అదుపు తప్పడంతో లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అశ్రు నయనాల మధ్య మంత్రి శ్రీనివాస్ గౌడ్ తండ్రి నారాయణ గౌడ్ అంత్యక్రియలు. నివాళులు అర్పించిన రాజకీయ ప్రముఖులు. భూత్పూర్ మండలం గోపలాపూర్ గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి హాజరైన ప్రముఖ సామాజికవేత్త పవన్ కుమార్ యాదవ్ క్రీడలకు, క్రీడాకారులకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని వెల్లడి. బొమ్మరాజ్పేట్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదును ప్రారంభించిన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ 9 న్యూస్.